ఆడవాళ్ల కంటి చూపుకి కత్తికున్నంత పదునుంది. అవునా? ఎస్, ఆడవాళ్ల కంటి చూపుకి కత్తికున్నంత పదునుందని నేను నిరూపిస్తా. మీరేం దువ్వనక్కర్లేదు, నన్ను గోకనక్కర్లేదు, నన్ను డిస్టర్బ్ చేయకండి. నిన్ను దువ్వే అంత తీరిక, గోకే అంత ఓపిక నాకు లేవు. ఒసే దువ్వెనా అన్నది దువ్వెన కోసం. ఒసే దువ్వెనా అంటే పరవశించి పరిగెత్తుకుంటూ వచ్చి ఒళ్ళో వాలిపోవడానికి, అదేం పెళ్ళాం కాదు, దువ్వెన. మగాడు అందులో మొగుడు. ఒసే దువ్వెన అంటే మీ ఆడాలు పెళ్ళాలు దువ్వెని తీసుకొచ్చి ఇవ్వాలనే జ్ఞానం లేదా మీకు? ప్రతిదానికి నన్నే పిలవాలా? ఆ గజిపిజి గారిని పిలవచ్చుగా. వాడు కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్ వెళ్ళాడు. అయినా నా పర్సనల్ విషయాలని వాడికెలా తెలుస్తాయి? నువ్వు కదా చూసుకోవాలి. మీ పర్సనల్ విషయాలు నాకెలా తెలుస్తాయి? మీకే తెలియాలి. వెళ్ళి వెతుక్కోండి, నన్ను ఎత్తి పడవకండి. చిచ్చి, ఈ కొంపలు ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉండవు. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయరు. వాస్తుంటూ పిల్లి పిల్లలు మారుస్తున్నట్టు ఇల్లంతా మారుస్తుంది. ఒరే గజిబిజి, నా టవల్ ఎక్కడ్రా? వాడు లేడు, బయటికెళ్ళాడు. నువ్వే వెతుక్కొని తీసుకో. బయటికెళ్ళాడని చెప్పకపోతే నువ్వెతికి టవల్ తెచ్చివ్వచ్చు కదా. ఇంకా నయం, స్నానం చేయించి ఒళ్ళు కూడా తొడవమని చెప్పలేదు. నీ రూమ్ లోకి వెళ్ళి వెతుక్కొని చావు. ఏమైనా దుబ్బుని కనిపించట్లేదు, ఏమైనా తవడ కనిపించట్లేదు, ఏమై దువ్విన అమ్మ నా టవలు. ఏమే దువ్వినా, చిచిచి, ఒక్క క్షణం తీరిగ్గా కూర్చొని సాధన చేసుకొని ఇవ్వరు కదా. నా ఎదుగుదలకు వీళ్ళే స్పీడ్ బ్రేకర్లు. కాదు కాదు, చైనా వాల్స్. అసలు మగాళ్ళకి కావలసిన కనీస అవసరాలు తీర్చకుండా ఆడవాళ్ళ ఇళ్లలో కూర్చొని ఏం చేస్తున్నారు? మొగుడు గుర్రానికి కొడుకు గుర్రానికి పళ్ళు తవ్వుతూ ఉంటారు. అనవసరంగా ఆడవాళ్ళ మీద పడి ఏడవకండి. మీకు మతిమరపని ఒప్పుకోండి. ఎవరికి? నాకు. నిన్నెక్కడే ఈ టీపాయ్ మీదే ఇలా తిప్పి పెట్టా. అది ఇప్పుడు లేదు, దాన్ని ఇక్కడ నుంచి తీసేశారు. నీదే జాగ్రత్త, నాది మతిమరపా? మతిమరపు కాకపోతే ఇక్కడ ఉండాల్సిన దువ్విన మీ నెత్తి మీద ఎందుకుంది? అమ్మ నా టవలే. అబ్బా కొడుకులు ఇద్దరికి ఒకటే అలవాటు. ఆయన తల్లో దువ్వెని పెట్టుకుని తలకొని అడివంతా ఎతికాడు. అబ్బా నా టవల్ గురించి అడుగుతా, ఆయన దువ్వెని గురించి చెప్తావేంటి? ఒరే మొద్దు వెదవా, మతి మరపు సన్నాసి, ఒంటికి టవల్ చుట్టుకొని ఊరంతా వెతికితే ఎలా దొరుకుతుంది రా? బోండ వెదవా. టవల్ నా ఒంటి మీద ఉందా? ఉందా నుంచి బరువుగా ఉంటే ఏంటా అనుకున్నా. ఏమైనా సత్తు అమ్మా సోపు. చీచి చీచి, వీళ్ళు బయటికి పోయేదాకా నాకు ఆప సోపాలు తప్పు. గుడ్ మార్నింగ్. ఏ దొంగ లే, ఆఫీస్ కి టైం అవుతుంది రాహుల్, లే కాఫీ తీసుకొచ్చి లేపు. తొందరగా తాగేసి రెడీ అవ్వు, మళ్ళీ పడుకోకు. నువ్వు ఆఫీస్ కి వెళ్ళాక నేను రెడీ అయ్యి ఇంటి పనులన్నీ చేసుకుని కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. దేనికి? తను స్విట్జర్లాండ్ వెళ్తోంది, తనకు అక్కడ జాబ్ వచ్చిందంట, కానీ వాళ్ళ హస్బెండ్ ఇక్కడే ఉంటున్నారు. లక్కీ ఫెల్లో. ఏంటి?
హలో నాకు షుగర్ లేదు. అది ఇప్పుడు నాకెందుకు చెప్తున్నట్టు? నువ్వు ఇచ్చిన కాఫీలో షుగర్ లేదు కాబట్టి. అయితే కిచెన్ లో ఉంటుంది, వెళ్ళి వేసుకో. నేను చిట్టిని స్కూల్ కి రెడీ చేస్తున్నాను. ఇంకా నయం, తెల్లారుజామున నిద్ర లేపి కాఫీ కలుపుకొచ్చి నిద్ర లేపనలేదు. కాబూర్ లాపి షుగర్ తీసుకురా. ఏ పొద్దున్నే కాఫీ కలిపి పెళ్ళానికి ఒక కప్పు కాఫీ ఇస్తే తప్ప మీ స్టేటస్ పడిపోతుందా? తప్పేం లేదు, మా కాఫీ మేమే కలుపుకుని మా కప్పులు మేమే కడుక్కుంటే ఇక మీరేం చేస్తారు? అంటే పెళ్ళాలున్నది మొగుళ్ళు తాగేసిన కప్పులు కడగడానికిను వదిలేసిన చెప్పులు తుడవడానికినా? ఇంకా నయం, మేము తింటే మీ కడుపు నిండుతుంది అంటే మీ తిండి కూడా మా చేత తినిపిస్తారు మీరు. ఏంటి మీరు మాకు చేసేది? వంటలు చేయడం మానేసి మా చేత పార్సల్ తెప్పించడం? అసలు ఒకప్పుడు భార్యలు అంటే ఎలా ఉండేవాళ్ళు? భర్త బ్రష్ తీసుకుంటే భార్య పేస్ట్ చేసేది, భర్త స్నానానికి వెళ్తుంటే భార్య టవల్ అందించేది, భర్త షర్ట్ వేసుకుంటే భార్య బటన్స్ పెట్టేది. ఇప్పుడు ఎవరన్నా అలా చేస్తున్నారా? తంగా బ్రష్. అక్కడే ఉందిగా, తీసుకోవచ్చు కదా. అక్కడే ఉన్నప్పుడు తీసి ఇవ్వచ్చు కదా. తప్పుకో, ఇదిగో బ్రష్ ఇచ్చో. బాగుంది, మరి పేస్ట్ ఎవడేస్తాడే? నీ బాబు వచ్చేస్తాడా? అసలు ఆ రోజుల్లో భార్యలకి భర్తలంటే ఒక భయము ఒక గౌరవం ఉండేది, కానీ ఈ రోజుల్లో ఆ గౌరవం పోయి మీరంటే మాకు భయం మొదలైంది. స్నానానికి వెళ్ళాలి, టవల్ ఇవ్వు. ఏంటి అలా చూస్తున్నావు అత్తయ్య? ఏంటత్తయ్య అంత నీరసంగా ఉన్నారు? సాధన చేసి అలసిపోయారా? సాధన చేసి కాదమ్మా, వీళ్ళకి సేవలు చేసి అలసిపోయాను. ఈ మగాళ్ళకి ఎంత సేవ చేసినా సాధింపులు వేధింపులే గాని సానుకూలత ఉండదు. ఇల్లంతా ఏంటి ఇలా ఉంది? గజిబిజికాడు ఎక్కడున్నాడు? గజిబిజి, వే గజిబిజి. వాడికి ఒంట్లో బాలేదమ్మా, జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాడు చూపించుకోవడానికి. అవునా? సర్లేండి అత్తయ్య, మీరుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. నీకెందుకమ్మా శ్రమ? పర్లేదు అత్తయ్య. అత్తయ్య కాఫీ. నీకెందుకమ్మా శ్రమ? నీకే ఇంట్లో బోల్డ్ అంత పని ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ చాకరీ ఎందుకు? నేను చేసుకుంటాలే, వెళ్ళమ్మా. మన పని మనం చేసుకోవడం చాకరీ అయినా శ్రమ అవ్వదత్తయ్య, శుభ్రత అవుతుంది. ఎంతసేపు మీరు అలా టీవీ చూస్తూ ఉండండి, చిటికలు ఇల్లంతా క్లీన్ చేస్తాను. కొడళ్ళంటే కొట్టుకుంటారు తిట్టుకుంటారు, జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటారని సినిమాల్లో టీవీ సీరియల్లో చూపిస్తూ ఉంటారు. కానీ మనం అత్తా కోడళ్ళలాగా ఉప్పు నిప్పులాగా కయ్యాలాడుకోకుండా తల్లి కూతుళ్లలాగా పాలు నీళ్లలాగా కలిసిపోతాం. మన ఇద్దరినీ చూసైనా ఈ జనం మారాలి, కనీసం నేర్చుకోవాలి. అందరూ మనలాగే కలిసిమెలిసి ఉండాలి. అత్తయ్య, వీళ్ళు మన శ్రమని గుర్తించడం లేదు. అసలు మన ఆడవాళ్లే లేకపోతే వీళ్ళు ఏమైపోతారు? సంకనాగిపోతారమ్మా. కానీ ఆ విషయం వీళ్ళకి అర్థం కావడం లేదు అత్తయ్య. ఏంటి అర్థం కాకపోవడం? పురాణాల నుంచి చెప్తున్నారు ఆడదులేనే మగాళ్ళు లేడని, సృష్టికి మూలం ఆడదేనని చరిత్ర చెప్తోంది. అయినా అది చెవిటివాడి ముందు ఇళయరాజ సంగీతమే అవుతుంది. కాబట్టి ఆ చరిత్ర చెప్పిన సత్యం మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తే ఎలా? నేను చెప్పినట్టు చెయ్యండి, దెబ్బకి దారిలోకి వస్తారు. ఓకే. రంగా రంగా, మొగుడనే వాడు ఒకడున్నాడు, వాడు పగలంతా ఆఫీసులో పనిచేసి ఫ్యామిలీ గురించి పాటుపడతాడు, వాణ్ణి కాస్త పట్టించుకుందాం. ఇంటికి రాగానే చలచల్లగా ఓ గ్లాసు నీళ్లు, వేడివేడిగా ఓ కప్పు కాఫీ ఇద్దామని లేనేలేదు. రంగా రంగా. గజిబిజీ,
ఎరా జ్వరం తగ్గలేదా? లేదండి, ఇంకా పెరిగిందండి. సరే, మీ అమ్మగారిని పిలువు. అమ్మా అమ్మా, ఒసే విశాలాక్షి, విశ్వ పోయి సెవెంటీ మేడం, రే మీ అమ్మగారిని పిలవరా. అమ్మగారు అమ్మగారు, అయ్యగారు పెద్దబాబు గారు పిలుస్తున్నారండి. ఏంట్రా కౌంటర్ లేస్తున్నావా? 10 కౌంటర్ అయిపోతావు. అయ్య బాబు, ఇప్పుడు నేనేమన్నానండి? నేను పిలవమన్నది ఎక్కడుండి పిలవడం కాదురా, మీ అమ్మగారు చిన్నోడు ఇంట్లో ఉండి ఉంటది, అక్కడికి వెళ్ళి పిలుచురా. వెళ్ళో నాగే నాగే, వెళ్ళి మీ చిన్నమ్మను పిలు. ఎరా మీ అమ్మ మీ ఇంట్లో లేదా? లేదు, మా ఆవిడ కూడా లేదు. ఎక్కడుందేమో చూద్దామని వచ్చాను. వాళ్ళిద్దరు మీరు పిలిచినా వినిపన్నంత దూరంలో ఉన్నారండి. ఏమీరా కంగారు పడకండి, నీరసంగా ఉన్నాను కదా. డైలాగ్ మాడ్యులేషన్లో తేడా వచ్చింది. పక్క కాలనీలో ఏదో ఫంక్షన్ ఉందంటండి, అత్త కోడలు ఇద్దరు కలిసి వెళ్ళారు. మాకు చెప్పకుండా, మా పర్మిషన్ తీసుకోకుండా ఫంక్షన్ కెళ్తారా? మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారే? పార్టీకి వెళ్ళాం. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా? అలాని కాదు, వెళ్తే వెళ్ళారు గానీ మేము వచ్చేలోపు రావచ్చు కదా. సరిగ్గా మీరు వచ్చే టైంకి అక్కడ పార్టీ స్టార్ట్ అయింది. ఏ, మేము లేకుండా ఒక గంట కూడా ఉండలేకపోయారా? మీరు లేకుండా కాదు, తిండి లేకుండా ఉండలేకపోయా. లేటుగా వస్తామని తెలిసిన వాళ్ళు వంట చేసి వెళ్ళొచ్చు కదా. వాడికి అసలే జ్వరం, వాడు చేయలేనని తెలుసుకుందా. అంత ఆకలేసిన వాళ్ళు కేకలేకపోతే మీరు చేసుకుని తినొచ్చు కదా. ఏంటి, మేము చేసుకోవాలా? వంటలు చేసే అవసరం, పెంటలు ఎత్తే అవసరం మాకు లేదు, మేము మగాళం. అయినా ఆ రోజుల్లో పెళ్ళాలాగా ఆ రోజుల్లో ఆడవాళ్ళలాగా మేము లేవు కదా. మా మీద ఆధారపడి మీరు బతకడం లేదు కదా. అలాంటప్పుడు మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, ఈ రోజుల్లో ఉంది పెళ్ళాలి కదా, దెయ్యాలు. మామూలు దెయ్యాలు కాదురా, కొరివి దెయ్యాలు. ఇంత ఫిలాసఫీ తెలిసిన వాళ్ళు పెళ్ళెందుకు చేసుకున్నారో? పెళ్ళంటే పెళ్ళంటే ఒక సృష్టి, ఒక తోడు, ఒక నీడ, ఒక అది, ఒక ఇది చేసుకున్నాం. కానీ చేసుకున్నాక తెలిసింది. ఏం తెలిసిందో? పెళ్ళం అంటే ఎంజాయ్ లైఫ్ కి గొళ్ళమని, అరచేతిలో వైకుంఠం అని, వైకుంఠపాళ్ళలో పెద్ద పాము. అదేంట్రా, పెళ్ళం లేకుండా మళ్ళీ మగవాళ్ళం బతకలేం కదా. పెళ్లి పెటాకలేని ముండమోపి పెళ్ళం గురించి మాట్లాడతావు, చూసుకోరా. అంటే పెళ్లి చేసుకోకుండా పెళ్ళం లేకుండా బతకొచ్చు అంటావా? పెద్ద హ్యాపీగా బతకచ్చు. అవునా? అలాగా అయితే మేము లేకుండా, మా సపోర్ట్ లేకుండా ఒక్క రోజు బతకండి, అప్పుడు మా వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఒక్క రోజు కాదే, మీ మెళ్ళ మూడు మూడు వేసిన పాపానికి 3 రోజులు హ్యాపీగా బతికి చూపిస్తాం. మీ మెళ్ళ మూడు ముళ్ళు వేయకపోతే మా లైఫ్ ఎంత హ్యాపీగా ఎంత బిందాస్గా ఉంటుందో చెప్పడానికి మేము 3 రోజులు ఉంటాం. కరెక్ట్ రా చిన్నోడా, అవి మూడు ముళ్ళు కాదు, తుమ్మ ముళ్ళని నిరూపిస్తాం. ఓకే, ఏ రోజుల్లో అయినా మా ఆడవాళ్ళు లేకపోతే మగాళ్ళు బతకలేరని మేము నిరూపిస్తాం. ఓకే, మేము రెడీ. వన్ కండిషన్, ఈ 3 రోజులు మీరెవరూ గజిబిజి సాయం తీసుకోకూడదు, వాడి చేత ఎలాంటి పనులు చేయించుకోకూడదు. ఏంటి నోర్లు మూసుకుపోయాయి? చాలా కష్టం రా, నా మాట నోర్మై. ఓకే, మేము రెడీ. గజిబిజి, నువ్వు డ్రెస్ తీసుకురా. థ్యాంక్స్ చిన్న బాబు. ఏంటి ఛాలెంజ్? ఎస్ ఛాలెంజ్. లేచింది మహిళా లోకం, కత్తరిల్లింది పురుష ప్రపంచం. నిద్ర లేచింది మహిళా లోకం, మెనువే మనగారు రట్టడా రట్టడా రట్టడా, ఇప్పుడే చెప్పాను నరకు చూపిస్తున్నావని. ఇప్పుడే చెప్పాను బ్రహ్మంగారు రట్టడా 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 రట్టడా. గజిబిజి కాఫీరా? అమ్మా కాఫీ, రాత్రి చేసిన ఛాలెంజ్ మర్చిపోయినట్టున్నారు. రంగా కాఫీ, కాఫీ అడగగానే తెచ్చి చల్లవట్లేదా? అసలు ఆ రోజుల్లో ఆడవాళ్ళు
కాఫీ అడక్క ముందే. చిచి ఎదవ సంతాని ఎదవ సంత, ప్రశాంతంగా ఫిల్టర్ కాఫీ కూడా తాగనివారు. పెద్దమ్మగారు కాబట్టి భరించారు. నేనైతేనా కాఫీలో విషయం కలిపి అయ్య బావ, బాబల్లు కాలకే బట్టల్లాగా అలా ఎంట్రీ ఇచ్చారంటండి బాబు. ఎరా వేలం పట్లో వంతుజించుకుని అరుస్తున్నట్టు అరుస్తుంటే వినపడటం లేదా? నాకు సరిగానే వినపడుతుందండి, కానీ మీకే సరి కనపడడం లేదనుకుంటా. ఏంట్రా కనపడదు?